MIM కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ అన్నారు. నగర శివారు రాజేంద్ర నగర్ పరిధిలో ప్రచారం ముమ్మరం చేశారు. మైలార్దేవపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కొరత వల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ సరఫరాతో ఫ్యాక్టరీలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. లో దుర్గానగర్ నుంచి మధువన్ చౌరస్ దాకా ప్రచారం చేస్తుంటే నిజంగా కూడా మహిళా సోదరమణులు గల్లీ గల్లీలో రోడ్డు రోడ్లో స్వాగతం పలుతూ మంగళాచరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్తుంటే మాకెంతో ఆనందం అనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా కూడా మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఈరోజు ఇక్కడంతా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో చాలామంది ఒకటే అంటున్నారు, అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉండకపోయేది, ఎండాకాలం వచ్చినట్టే మేము పనిచేసుకొని బతకలేని పరిస్థితి. కానీ ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు అన్ని ఎంతో మంచిగా నడుస్తున్నాయి, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, మేమందరం కూడా ఎంతో మంచి బతుకుతున్నామని చెప్పి ప్రజలందరూ సహకరిస్తూ ఈరోజు మేము చూస్తున్నాం. నిజంగా కూడా వాళ్ళకందరికీ ఆడబిడ్డలకందరూ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.